नेल्लूर जिल्ला कोवूर नियोजकवर्गानिकि टाउन बस्सुलु लेक प्रजलु इब्बंदुलु पड़ुतुन्नारनि ఈ విషయంపై జిల్లా కలెక్టర్ స్పందించి టౌన్ బస్సులు ఏర్పాటు చేయాలని కోవూర్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో కోవూర్ మాజీ జెడ్పీటీసీ సభ్యులు చేజర్ల వెంకటేశ్వర రెడ్డి కోరారు. ఉపాధి ఉద్యోగ నిమిత్తం చిన్న చిన్న వ్యాపారాల నిమిత్తం ప్రతిరోజు కొన్ని వేల మంది కోవూరు నెల్లూరు మధ్య ప్రయాణాలు చేస్తుంటారని, అదేవిధంగా విద్యార్థులు కాలేజీల నిమిత్తం కోవూరు నెల్లూరు మధ్య ప్రయాణాలు చేస్తుంటారు. గతంలో కోవూరు నెల్లూరు మధ్య టౌన్ బస్సులు నడిచేవి, అందరూ కూడా ఈ టౌన్ బస్సుల ప్రయాణం చేసేవారని, ప్రస్తుతం కరోనా నేపథ్యంలో టౌన్ బస్సులు నిలిపివేయడం వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారు అన్నారు. అన్ని సౌకర్యాలతో కరోనా తగ్గుముఖం పట్టడం వల్ల ప్రస్తుతం అన్ని బస్సులు నడుస్తున్నందున కోవూరు నెల్లూరు మధ్య కూడా టౌన్ బస్సులు నడిపితే ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉంటుందని ఆయన కోరారు. నెల్లూరు మధ్య అదేవిధంగా నెల్లూరు నగరం నుంచి ఇతర ప్రాంతాల మధ్య కూడా టౌన్ బస్సులు ఇంకా తిరగకపోవడంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు పడుతున్నటువంటి ఇబ్బందులు వర్ణనాతీతం. ఎందుకంటే ఇక్కడ కోవూరు నుంచి నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ కానీ లేదంటే బీఆర్సీకి కానీ ఆర్టీసీ బస్టాండ్కి కానీ వెళ్ళాలంటే ఇక్కడ కోవూరు నుంచి షేర్ ఆటోలో రెండు షేర్ ఆటోలు మారాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా గతంలో కేవలం 10 రూపాయల ఛార్జీతో నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ వరకు కోవూరు నుంచి పోయే పరిస్థితులు ఉంటే పెరిగినటువంటి డీజిల్ పెట్రోల్ ధరల కారణంగా ఆటో వారు కూడా ఛార్జీలు పెంచిన దానివల్ల ఈరోజు కోవూరు నుంచి గాంధీ బొమ్మ పోవాలన్నా విఆర్సీ సెంటర్ పోవాలన్నా ఆర్టీసీ బస్టాండ్ పోవాలన్నా కూడా ఒక వ్యక్తి 40 రూపాయలు ఆటో ఛార్జీల కింద ఇవ్వవలసిన పరిస్థితులు ఈరోజు ఏర్పడ్డాయి. గతంలో 10 రూపాయలు తెలుతున్న వారు ఈరోజు 40 రూపాయలు తెలటమే కాకుండా షేర్ ఆటోలో ప్రయాణించేటప్పుడు మహిళలు కూడా అనేక రకాల ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఆటో వారికి కూడా అనేక నిబంధనలు అనేక రకాలైనటువంటి ఇబ్బందులను దృష్ట్యా వారు కూడా ఎక్కువ మంది ఎక్కించుకోలేక ఛార్జీలు పెంచిన పరిస్థితుల్లో పోయిపు. మరోవైపు పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల కారణంగా కూడా ఈరోజు షేర్ ఆటో వాళ్ళు ధరలు పెంచడం, ఆ షేర్ ఆటోలోనే పురుషులు మహిళలు కలిసి ప్రయాణం చేసి రావడం, ఇటువంటి వల్ల కూడా చాలామంది చాలా రకాల ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు. అంతేకాకుండా ఈరోజు అన్ని కళాశాలలు కూడా ప్రారంభించిన సందర్భంలో రోజు కొన్ని వందల మంది నుంచి వేల మంది దాకా విద్యాభ్యాసం కోసం నెల్లూరుకి నగరానికి కాలేజీల కోసం విద్యార్థులు పోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. వారందరికీ కూడా ఈరోజు టౌన్ బస్సులు లేకపోవడం వల్ల షేర్ ఆటోల్లోనో లేకుంటే సొంత వాహనాలు ఏర్పాటు చేసుకొని పోవాల్సిన పరిస్థితులు ఈరోజు ఇక్కడకు నెలకొని ఉన్నాయి. కాబట్టి కోవూరు నెల్లూరు మధ్య అదేవిధంగా నెల్లూరు నగరం నుంచి ఇతర ప్రాంతాల మధ్య టౌన్ బస్సులు నడపకపోవడం వల్ల ఈరోజు ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందులో ముఖ్యంగా మహిళలు విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కావున జిల్లా కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకొని నెల్లూరు నగరంలో గతంలో వల్లే టౌన్ బస్సులన్నీ తిరిగే విధంగా చర్యలు తీసుకోవాలని, నెల్లూరు కోవూరు మధ్య కూడా టౌన్ బస్సులు నడపాలని, ఒకవేళ ప్రైవేట్ టౌన్ బస్సులు నడపడానికి ముందుకు రాకపోతే ఆర్టీసీ బస్సులైనా కానీ కోవూరు నెల్లూరు మధ్య టౌన్ బస్సులు నడిపి ప్రయాణికుల సౌకర్యాలు కల్పించాలని చెప్పి సందర్భంగా జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం.